శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలోని అప్పారావుపాలెం గిరిజన కాలనీలో మంగళవారం శ్రీ గుండ్రాతి శివకుమార్ సతీమణి మల్లేశ్వరి కుమారుడు ఋషికేశ్వర్ 13వ జన్మదినం సందర్భంగా ఐకియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకియా ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ ఐకియా ఫౌండేషన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఋషికేశ్వర్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భగవంతుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మందికి పైగా అన్నదానంలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. అనంతరం ఐకియా ఫౌండేషన్ రాష్ట్ర డైరెక్టర్ పయ్యావుల మారుతి చౌదరి మాట్లాడుతూ సమయానికి ఆహారం దొరకక ఎంతో మంది ఆకలి బాధతో అలమటిస్తున్నారని, అలాంటి వారికి అన్నదాన కార్యక్రమం ద్వారా ఆకలి బాధ తీర్చడం అనేది శుభపరిణామమని, ఆ కుటుంబ సభ్యులకు ఐకియా ఫౌండేషన్ మరియు గిరిజనుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకియా ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి, ఐకియా ఫౌండేషన్ రాష్ట్ర డైరెక్టర్ పయ్యావుల మారుతి చౌదరి, హరి చౌదరి, జశ్వంత్ చౌదరి, అక్బర్ అలీ, సునీల్, నరసింహ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ గుండ్రాతి శివకుమార్ మల్లేశ్వర గారి కుమారైనటువంటి ఋషికేశ్వర్ 13వ జన్మ సందర్భంగా ఐక్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా కార్యక్రమం చేయడం జరిగింది. అన్నదాన కల్లా అన్నదానం చాలా గొప్పది కాబట్టి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా ఐక్యా ఫౌండేషన్ తరఫున ఋషికేశ్వర్కు 13వ జన్మ శుభాన్ని తెలియజేస్తూ అష్ట ఆరోగ్యాల దేవభాగంలో ఆశీస్సులు ఎల్లప్పుడూ అండగా ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే భర్త సందర్భంగా ఎన్నో అనవసర ఖర్చు చేయకుండా తన కుమార్ జన్మ సందర్భంగా నిరుపేద ఆగబాధ ఎవరు అనుమతిస్తున్నారు అలాంటి వారికి ఒక పూటైన భోజనం అందించిన ఒక చిన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ముందుకు రావడం జరిగింది. ఆత్మకూరు మండలంలోని అపారావ గ్రామం చెందినటువంటి గిరిజన కాలనీలో దాదాపు 100 మంది పైగా అన్నదానం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులు గతంలో కూడా ఈ కుటుంబ తరఫున ఎన్నో కసవకాలను నిర్వహిస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా శివకుమార్ కావచ్చు కానీ మల్లేశ్వర కుమార్ కుటుంబ సభ్యులందరూ కలిసి భవిష్యత్తు ఐక్యాఫం తరఫున మరెన్నో కార్యక్రమం చేపట్టాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ఈ శుభకార్యక్రమం ముందుకు వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు కానీ అలాగే వాళ్ళ బంధుమిత్రులందరికి ఆ భగవంత ఆశీస్సు ఎల్లప్పుడూ ఉండగానే తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి ఐక్యఫ్ సభ్యులకు కావచ్చు అని మన ఫోన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పయ్యావుల మారుతి నాయుడు, ఐక్య ఫౌండేషన్ ఏపీ స్టేట్ డైరెక్టర్. ఈరోజు శివకుమార్ మల్లేశ్వరి గారి కుమారుడైన ఋషికేశ్వర్ 13వ జన్మదిన సందర్భంగా ముందుగా ఐకియా ఫౌండేషన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు వారి కుమారుడైన ఋషికేశ్వర్ జన్మదినం సందర్భంగా ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా అనవసర